हत्नूर मंडल टीआरएस केबी अनुबंध ऑटो ट्रैली यूनियन ను टीआरएस केबी संगारेड्डी जिल्ला अध्यक्षुडु बीबी शिवशंकर आध्वर्यंलो ఎన్నిక చేయడం జరిగిందని మండల టీఆర్ఎస్ కేబీ అధ్యక్షుడు శంకర్ అన్నారు. మండల అధ్యక్షుడిగా టి రాజగౌడ్, ప్రధాన కార్యదర్శిగా టి సంతోష్, ఉపాధ్యక్షుడిగా ఎండి మహమ్మద్, కోశాధికారిగా ఎండి జాకిర్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులుగా ఎం రాజు, సాయిలు ఎన్నుకోవడం జరిగిందని హత్నూర్ మండల టీఆర్ఎస్ కేబీ అధ్యక్షుడు సాయి శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కేబీ అనుబంధ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు చేస్తుందని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి సహాయ సహకారాలతో ఆటో డ్రైవర్ల అభివృద్ధికి పాట పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగానికి అనుబంధంగా హత్నూర్ మండల ట్రాలీ ఆటో యూనియన్ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఈ రాజు, జనరల్ సెక్రటరీగా సంతోష్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మహమూద్ను, క్యాషియర్గా జహీర్ హుసేన్ను, తర్వాత సలహాదారులుగా రాజు సాయిల్ను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ ఎన్నుకోవడం జరిగింది. ముందుగా వీళ్ళందరికీ నేను జిల్లా అధ్యక్షుడి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ మన టీఆర్ఎస్ కేవీ అండగా ఉంటుంది. మరి గవర్నమెంట్ నుంచి ఏవైతే వీళ్ళకు బెనిఫిట్స్ వస్తాయో నేను మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి, మరి స్థానిక శాసన సభ్యులు మదన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి వారి సహాయంతో మరి వీరికి ఏ బెనిఫిట్ అయినా, కార్మికులకు ఎలాంటి బెనిఫిట్ గవర్నమెంట్ అందజేస్తుందో అలాంటి బెనిఫిట్ అందే విధంగా చూస్తామని పేర్కొంటున్నాను.